సంక్రాంతికి అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అమ్మవాళ్ళ ఇంటికి కానీ అత్తే వాళ్ళ ఇంటికి కానీ ప్లాన్ చేస్తూ ఉంటాము. సో ఈసారి అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాము. అయితే కొంచెం ఎర్లీగా వచ్చేసామండి, పండగకి ఒక 5 డేస్ ముందే వచ్చేసామన్నమాట. ఎందుకు అంటే కొన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే ఎర్లీగా వచ్చేసాము. జాన్ 8 మార్నింగ్ 5:30కి హైదరాబాద్లో స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ 1:30 టైంకి ఇంటికి వచ్చేసామన్నమాట. సో మాతో పాటుగా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారండి. మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మేము ముగ్గురం ఏకమైతే కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఏదేమైనా మదర్కి డాటర్కి మధ్య ఉండే బాండింగ్ కానివ్వండి, ఆ రిలేషన్ కానివ్వండి, చాలా ఫన్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. బట్ నాకు ఇద్దరు కొడుకులు అవ్వడం వల్ల మేబీ ఆ ఎంజాయ్మెంట్ని నేను ఫ్యూచర్లో మిస్ అవ్వచ్చేమో, నేనే కాదు మా చెల్లి కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే దానికి కూడా ఇద్దరు బాబులే అన్నమాట. ఏం చేస్తాం చెప్పండి, ఆడపిల్లలు పుట్టాలి అంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. సో మేము ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా దిగిపోయామండి. మా చెల్లి వాళ్ళు నర్సరావుపేట నుంచి వచ్చారు, మేము హైదరాబాద్ నుంచి అన్నమాట. లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్డ్గా మాట్లాడుకుని ఇంకా గార్డెన్ చూద్దామని చెప్పేసి నేను వెంటనే కెమెరా తీసేసాను. ఎందుకంటే మీకు చాలా ఇంట్రెస్ట్ కదా, అమ్మ వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది, అప్డేట్ అయిందా లేదా, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది చూడాలని మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వెంటనే నేను కెమెరా తీసి షూటింగ్ స్టార్ట్ చేసేసాను. చాలానే మార్పులు వచ్చాయండి. ఫ్రంట్ కొన్ని మొక్కలు అనేవి మార్చేసింది అమ్మ, అలాగే బ్యాక్ యార్డ్ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, లేదంటే పైన మేడపైన కానివ్వండి, టెరాకోట కలర్ వేసిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్లేస్మెంట్ చేంజ్ చేసేసింది, కొంచెం బ్యాక్కి జరిపిందనమాట. అలా గార్డెన్లో తిరుగుతూ ముగ్గురు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ షూటింగ్ చేసామన్నమాట. చెల్లి ఉంటే చాలా ఫన్గా ఉంటుందండి, ఎప్పుడు ఏదో కామెడీ చేస్తుంది, స్పాంటేనియస్ జోక్స్ వేస్తుంది. సో చాలా ఫన్గా ఉంటుందన్నమాట. సో మేము ఏ ముచ్చట్లు పెట్టుకున్నాం, ఎలా కబుర్లు చెప్పుకున్నాం అనేది మీరు కూడా క్లిప్స్లో చూసేయండి. మా అమ్మ మొక్కల ఆనందం. మీరు చూస్తారని వచ్చాను, పెద్దగా ఇదే పచ్చి పెద్దగా రావు, చిన్న మొక్కే బాగుంటుంది టేస్ట్. ఇది బాగుంది, ఎంత లేట్ ఉంటుందో, ఇది పెరుగు తోట పర పెరుగు పెరుగు పెద్దమ్మ ఇల్లు ఇల్లు సేమ్ ఇలాగే ఉంటుంది మొక్కలతోనా. పొద్దున్నేమో అటు వెళ్తాయే ఇటు వెళ్తాయే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇటువైపు క్లోవ్ బీన్స్ అది గుర్తుండ, అది చూపించలే అవతలకి వెళ్ళి బాగుంది. దూరం కూడా పలే కనిపిస్తుంది క్లారిటీతో. లెన్సా లెన్స్ మొక్కలన్నీ ఒడుకు తినేస్తున్నారు బాబు, ఇవన్నీ తినేస్తున్నారు. ఏమన్నా అయితేవే ముసల్లానా లేదు పోరి, అన్ని తినేస్తున్నారు. ఏం టమాటా వేసుకుని కూర వండుకోవాలా. అలా కబుర్లు చెప్పుకుంటూ ఈవినింగ్ 6 అయిపోయిందండి. సో నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకుని ఇంకా అట్లా అయిపోయిందనమాట ఆ రోజు. నెక్స్ట్ డే మా చెల్లి బర్త్డే అనమాట. సో బర్త్డే అండ్ సండే కూడా వచ్చింది కాబట్టి నాన్ వెజ్ కేక్లు అన్నీ ఇంట్లోనే చేసేసుకుని ఎంజాయ్ చేసేసాము. దాన్ని నేను అసలు షూటింగే చేయలేదండి, కెమెరా పక్కన పాడేశాను, ఎందుకంటే అది ఫ్యామిలీ టైం. సో నేను కెమెరా అనేది బయటకు తీయలేదన్నమాట. ఆ నెక్స్ట్ డే మేము ఐనవిల్లికి ప్లాన్ చేసామండి. అమ్మకి ఎప్పటి నుంచో ఐనవిల్లి వినాయకుడి గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఉందన్నమాట. సో అమ్మని హ్యాపీ చేయడం కోసం అక్కడ చుట్టుపక్కల ఉండే గుళ్ళు చూపిద్దాము దగ్గరలో అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో ఐనవిల్లికి ఆ రోజు మార్నింగ్ 8:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరిపోయాము. మేము మార్నింగే లేచి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకుని బయలుదేరిపోయాము అన్నమాట. బ్రేక్ఫాస్ట్కి మేము రావులపాలెంలో ఆర్కే రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. సో అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఆగాము. అక్కడికి వెళ్ళేసరికి 9:20 అయిందనమాట మార్నింగ్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తక్కువ కాస్ట్లో మంచిగా ఫుల్గా టిఫిన్ పెడుతున్నారండి. మేము ఫుల్ ప్లేటే పెట్టుకున్నాం అన్నమాట, అన్ని డిషెస్ టేస్ట్ చేయాలని చెప్పేసి.
మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి, బయట హోటల్లో తిన్నట్టుగా లేవు, చాలా బాగున్నాయి. అక్కడ స్పెషల్ ఏంటి అంటే దిబ్బరొట్ట తేనె పానకం చాలా బాగుందండి. మన ఛానల్లో కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తాను, ట్రై చేసి పోస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనవిల్లికి మేము తిరిగి స్టార్ట్ అయిపోయామండి. ఆయనవిల్లికి వెళ్ళే దారిలో దారి పొడుగునా కూడా కొబ్బరి చెట్ల తోటలేనండి, ఫుల్ కొబ్బరి చెట్లు అనమాట. రోడ్డు కట్టి ఇటు కూడా ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయంటే ఆ వాతావరణం కానీ ఆ ఏరియా కానీ చూసినప్పుడు అబ్బా, రిటైర్మెంట్ టైంలో ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని చక్కగా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని ఒక మంచి ఫీలింగ్ అనేది కలిగేలా ఉందన్నమాట ఆ ఏరియా అంతా కూడా. ఆయనవిల్లి వచ్చేసి మనకి అమలాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ ఆయనవిల్లి వినాయకుడి గుడి టెంపుల్ అనేది కొబ్బరి తోటల మధ్యలో ఉంటుందన్నమాట. సో నియర్ బై ఎవరైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఒకసారి వినాయకుడిని దర్శించుకోండి. అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉందండి. సో ఆ పార్కింగ్ ఏరియాలో మేము కార్స్ పార్క్ చేసేసి గుళ్ళోకి వెళ్ళామన్నమాట. మరి ఆ గుడికి సీజన్ ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన టైంకి మాత్రం అంత రద్దీగా లేదండి, భక్తులు ఎక్కువగా లేరన్నమాట. అయినా కూడా మేము ఎంట్రీ టికెట్ తీసుకునే వెళ్ళాము, ఎందుకంటే కొంచెం దేవుణ్ణి దగ్గరగా దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో టికెట్ తీసుకుని వెళ్ళామన్నమాట. ఈ ఆయనవిల్లి వినాయకుడికి గరిక ఇంకా కొబ్బరికాయలంటే చాలా ఎక్కువ ఇష్టం అంటండి, అందుకనే ఇక్కడ ఎక్కువగా గరిక పూజలు అలాగే కొబ్బరికాయ మొక్కులు ఎక్కువగా ఉంటాయంట. ఇక్కడ సంవత్సరానికి భక్తులు దాదాపుగా 20 లక్షల కొబ్బరికాయల దాకా కొడతారంట. మేము కూడా వెళ్ళినప్పుడు ఎవరో మొక్కుకున్నట్టున్నారండి, బస్తాలు బస్తాలు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడుతున్నారు, మేబీ 101 కొబ్బరికాయలు ఏవో కొడుతున్నట్టున్నారు, వాళ్ళ ఫ్యామిలీయే కొడుతున్నారన్నమాట. అండ్ అలాగే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 3 వారాల్లో లక్ష పెన్నెలతో అభిషేకం చేస్తారంటండి వినాయకుడికి. ఆ పెన్నెల్ని ఎగ్జామ్స్ రాసే పిల్లలకి పంచి పెడతారంట. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. ఇక్కడ గుడి అయితే చాలా విశాలంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. జనాల రద్దీ లేకపోవడం వల్ల అంతా కూడా చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకక్కడే కొద్దిసేపు అలాగా అటు ఇటు తిరుగుతూ కొంతసేపు కూర్చుని ప్రసాదాలు అవి తినేసేసి కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. చుట్టూ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. గుళ్ళు అంటే సపరేట్గా కాదు, అదే ప్రాంగణంలో శివాలయము అలాగే అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉన్నాయి, అవన్నీ కూడా దర్శనం చేసేసుకున్నాము. సో కొన్ని ఫొటోస్ తీసుకున్నామన్నమాట. ఈ ఫొటోస్లో నేను కట్టుకున్న శారీ బాగుంది కదా, ఈ శారీ కుప్పడం విత్ కలంకారీ ప్రింట్ అనమాట, చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఈ శారీ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దర్శనం చేసేసుకుని కొద్దిగా అటు ఇటు తిరిగేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందండి. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్తే లంచ్కి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడే అన్న ప్రసాదాలు పెడుతున్నారనమాట. సో అన్నదానం ఉంది, అక్కడికి వెళ్ళేసి కొద్దిగా అంత ఆకలి లేకపోయినా కూడా కొంచెం ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి దేవుడి భోజనం తినేసి కొద్దిగా చదివింపులు చదివేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా అయితే ఆయనవిల్లి చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయండి, ముక్తేశ్వరము అప్పనపల్లి ఇవన్నీ కూడా చూడొచ్చు, చాలానే గుళ్ళు ఉన్నాయి. బట్ మేమేమనుకున్నామంటే ఆయనవిల్లికి దగ్గరలో కొరింగమ్మ అడవులు ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి అంత దూరం వెళ్ళాము. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యామండి, ఎందుకంటే మేము వెళ్ళింది ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే వీక్లీ ఆఫ్ అంటండి, సో వారం మొత్తంలో మంగళవారం మాత్రమే అది క్లోజ్ అయి ఉంటుందంట. మా దురదృష్టం కొద్దీ ఆ రోజే మేము వెళ్ళాము. యాక్చువల్గా మేము వెబ్సైట్లో సెర్చ్ చేసే వెళ్ళాము, కానీ వెబ్సైట్లో వాడు అక్కడ హాలిడే వీక్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేసుంటే మేము వేరే ప్లాన్ వేసుకునేవాళ్ళం, బట్ రోజంతా మాకు వేస్ట్ అయిపోయింది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకుంటే మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో ప్లాన్ చేసుకోండి. ఈసారి నెక్స్ట్ టైం రాజమండ్రి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మడ అడవులు అనేవి మేము చూడాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలన్నమాట. ఓన్లీ మేము ఆయనవిల్లి వెళ్ళడానికి మాత్రమే ఈ ట్రిప్ వేసినట్టుంది. బట్ మేము ట్రావెల్ చేసిన ఆ ఏరియా అంతా కూడా, ఆయనవిల్లి చుట్టుపక్కలంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, నిజంగా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినట్టుందనమాట. ఎందుకంటే కొబ్బరి చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి కదా, సో నీడని ఆక్యుపై చేసి చాలా చాలా బాగుంది. ఆ రోడ్డు కూడా చక్కగా సన్నగా ఉందండి, అటు ఇటు కూడా చిన్న చిన్న ఇళ్ళు అనమాట. ఆ ఇళ్ళు వెనకాతలంతా తోటలే, మళ్ళీ ఊరవతలేం కనిపించట్లేదు. సో రోడ్డుకి అటు ఇటు మాత్రమే ఇళ్ళు ఉన్నాయి, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము ఈ జర్నీని మాత్రం.
ఇంటికి వచ్చిన తర్వాత మేము మ్యాప్లో చూస్తే ఒక పెద్ద సర్కిల్ వేసినట్టుగా ఉందన్నమాట. ఒక సర్కిల్లో ట్రావెల్ చేసి వెళ్ళామన్నమాట. ఇన్ కేస్ ఈ కొరింగా మడాడవుల ప్లాన్ కనుక లేకపోతే బ్యాక్కి ట్రావెల్ చేసి నర్సరీస్కి వెళ్ళే వాళ్ళమండి. చక్కగా మొక్కలు అవి చూసుకుని కావాల్సిన మొక్కలు కొనుక్కుని తెచ్చుకునే వాళ్ళం. బట్ ఇట్స్ ఓకే, అన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. సో ఆ రోజు అయితే అలా ఎండ్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది అనమాట, 4 to 5 మధ్యలో అయిపోయింది. సో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ని నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. వీక్లీ వన్సే కదా మన ఛానల్లో వచ్చేది, బట్ నెక్స్ట్ వీక్ 2 బ్లాగ్స్ వస్తాయి. ట్యూస్డే వస్తుంది, అలాగే సాటర్డే వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఆ వ్లాగ్స్లో నేను మారేడుమిల్లి ట్రిప్ వేస్తున్నాను, బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఏరియా ట్రిప్ అనమాట. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అనమాట.